షూటింగ్ లొకేషన్స్ లో ఎవరి మీదైనా ఇలాంటి హెరాస్మెంట్ జరిగితే వాళ్ళని ఇండస్ట్రీ నుంచి తీసేయడం, సస్పెండ్ చేయడం లాంటివి జరుగుతాయి కదా. అందుకే ఆమె క్యారవాన్ లో జరిగింది నా మీద రేప్ అని చెప్తుంది అనేది కూడా అంటున్నారు. అసలు క్యారవాన్ అనేది అంతసేపు రేప్ జరిగే అంతసేపు జరగడానికి అసలు అవకాశం ఉంటదా? అసలు ఇస్తారా అంతసేపు? ఇంకోటి గమనించాలి, అతనేమి చిన్నగా మామూలుగా వెళ్ళి ఒక అసిస్టెంట్ లేదని ఆయన కొరియోగ్రాఫ్ చేసుకోవట్లా, నలుగురు ఐదుగురు అసిస్టెంట్ ఉంటారు, గ్రూప్ ఉంటారు, మాస్టర్ కి ఎప్పుడు 100-200 మంది ఆయన సాంగ్ తను చూసుంటారు. అంత గ్రూప్ లో క్యారవాన్ లో నిమిషానికి ఒకసారి వస్తారు, సార్ షార్ట్ రెడీ, సార్ కాఫీయా, సార్ టీయా, సార్ ఫ్రూట్ జ్యూసా అని నిమిషానికి ప్రొడక్షన్ వాళ్ళు వస్తూ ఉంటారు. అంత ఆయన చేసేది కూడా పెద్ద పెద్ద హీరోస్ తో చేస్తూ ఉంటారు. అంత క్రౌడ్ ఉంటది సినిమా ఇండస్ట్రీలో. ఇప్పుడు అదే అంటున్నా, మన ఛానల్లో ఇంతమంది ఉంటే సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నారు, అంతమంది తప్పించుకోండి. ఇప్పుడు ఒక ఒకటి సపోజ్ చెప్దామండి, వాళ్ళు ప్లేస్ మార్చినా బాగుండేదేమో కేసులో. కొరియోగ్రాఫర్ గా నాకేమనిపిస్తుంది అంటే, నేను ఎంత సాంగ్ అందంగా చూపించాలి, లొకేషన్ ఏంటి, గ్రూప్ ఏంటి, ఇక్కడ సెట్టింగ్ వేశారు, దీన్ని ఇంకెట్లా వాడొచ్చు సాంగ్ ని, ఈ సాంగ్ నేను డెవలప్ చేసుకోవడంలో చూస్తానా, లేకపోతే అమ్మాయిని గోకే విషయంలో చూస్తానా? కాబట్టి లేదండి, ప్లేస్ అంటే జస్ట్ దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఆయనని ఇండస్ట్రీలో లేకుండా చేయడం కోసం మట్టుకే లొకేషన్ అని పెట్టారు. వీళ్ళిద్దరు కలిసి లండన్ కూడా వెళ్ళారు కదా, అక్కడ కూడా కొన్ని కొరియోగ్రఫీ చేశారు. మరి అలాంటప్పుడు అక్కడ ఏం చేయకుండా ఇంత పర్టికులర్ గా లొకేషన్? చెడు ఉద్దేశము అంటే, కామన్ గా మనము ఆడపిల్లల మీద మరి మాట్లాడొచ్చో నాకు తెలియదు, అతనేమి ఇంకా ఛాన్స్ లేదు అని కొన్ని ఏదో అంటారు కదా, అట్లా లేకుండా లేనే వ్యక్తి కాదు కదా. భార్య ఉంది ఇంట్లో, భార్య ఇంట్లో ఉంది. ఎస్ అన్న పాయింట్ మీకు అర్థమైంది, భార్య ఉంది, చాలా ఉంది ఇండస్ట్రీ. ఇండస్ట్రీలో ఫారెన్ గర్ల్స్ వస్తారు, తన సాంగ్స్ అంతా ఆల్మోస్ట్ ఫారెన్ బాంబే గర్ల్స్ ఉంటారు. సపోజ్ ఇట్లా కొంతమంది ఇష్టపడే మాస్టర్ అంటే పిచ్చిగా ఇష్టపడే వాళ్ళకై వాళ్ళ మీద పడే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆ టైంలో కూడా తను ఇంకా కంట్రోల్ లేదు అని చెప్పడానికి లేదు కదా, ఆయన మైండ్ సెట్ బాగానే ఉంది కదా, ఇద్దరు పిల్లల తండ్రి కదా, అంత కంట్రోల్ చేసుకోలేకుండా కూడా ఎట్లా ఉంటారు చెప్పండి ఒక మాట. అంటే ఇది వాంటెడ్లీ నేను చెప్పేది ఏంటంటే, ఇరికించడమే ఇండస్ట్రీలో. మనం తెలుసుకునే వస్తాం ఫస్ట్ ఎట్లా ఉంటది అని తెలుసుకునే వస్తాం, అమ్మ జాగ్రత్త అంటారు. సెకండ్ వదిలేస్తే వాళ్ళ మమ్మీ ఉంది, చిన్నపిల్ల అన్నారు, తను ఎందుకు వదిలేసింది అమ్మ, ఏ ప్రవర్తన తెలీదా మన పిల్లలకి? కాసేపు మనకు వస్తేనే డల్ గా ఉంటే ఏమైంది ఏమైంది అని 100 సార్లు అడుగుతాం. అంత ఇన్సిడెంట్స్ జరిగినాక ఆ పిల్ల భయపడి ఇంట్లో కూర్చోలేదా? అడగొచ్చు కదా ప్రవర్తన, ఎందుకు డల్గా ఉన్నావు, జ్వరం వస్తుందా, తలనొప్పి వచ్చిందా, ఇదన్నా అడుగుతాం కదా కనీసం మనము, అవునా కదా. సో అట్లాంటప్పుడు అందరు వదిలేసారా, అమ్మాయిని పోతే పోనీ వదిలేసారా, లేదంటే నొక్కి పట్టారా, కానివ్వండి నేను పైకి వచ్చినాక చూద్దాం అనుకున్నారా? సో ఏదన్నా సరే, ఇప్పుడు నేను వేరే వాళ్ళ ఆడపిల్లలది ఈ కేసుకి సంబంధం చెప్పొద్దు, వేరేది వేరేదే, నిజంగా బాధితులు ఉన్నారు. ఇలాంటి వాటి వల్ల నిజంగా ఎవరికైతే జస్టిస్ అవసరమో అది కూడా అనుమానించాల్సి వస్తుంది. దయచేసి అందరూ ఒకసారి ఆలోచించు. ఇప్పుడు ఈ అమ్మాయికి కూడా నష్టమే కదండి, ఇటు జానీ మాస్టర్ కి ఎంతో కొంత ఇష్టపడితేనే కదా అతనితో ట్రావెల్ చేసింది కొన్నేళ్ల పాటు. అలాగే మళ్ళీ అమ్మాయికి నష్టం, జానీ మాస్టర్ ఇక్కడ తను సుమలత పిల్లలు అంత ఇష్టం లేకపోతే వాళ్ళ భార్యతో నువ్వెందుకు? ఇప్పుడు రివర్స్ చేశారు, మొగన్ని కొట్టి మొత్తుకుంది అంటారు కదా, ఈ అమ్మాయి ఆమె మీదకి రివర్స్ వెళ్ళి మళ్ళీ ఆ అమ్మాయి చేసింది అంటున్నారు. వదినాన్ని పిలిచేదట కదా ఫస్ట్ లో, ఫస్ట్ లో ఇంకా వద్దులేండి కొన్ని వరుసలు, ఇంకా మనకి మాట్లాడుకుంటే అసహ్యంగా ఉంటది, ఇంకా మనం వేరే వాళ్ళకి రాంగ్ పోర్టెట్ అయిపోతుంది. అయితే 14 రోజుల రిమాండ్ లో ఉన్నారు జానీ మాస్టర్, ఇంకా చూస్తుండగానే గడిచిపోతూనే ఉన్నాయి. ఆయన నిర్దోషి అని నిరూపించడానికి గానీ కోర్టు ముందు ఏదైనా కొత్త ఎవిడెన్స్ ఏమన్నా మీ దగ్గర ఉన్నాయా మేడం? అది వాళ్ళ తను మిస్సెస్ కలెక్ట్ చేస్తుంది, కేసు తేలిపోతుంది. సుమలత ఏమంటున్నారు, ఫైనల్ గా హస్బెండ్ వైఫ్ ఉంటారా, లేదు ముందు నుంచే నేను చెప్పానా జాగ్రత్తగా ఉండాలని? అంటే ఇంట్లో వేరు కానీ క్లీన్ చిట్ తో బయటకు వస్తారు. అమ్మాయి చాలా కాన్ఫిడెంట్ ఉంది, ఎందుకంటే మనకంటే ఎక్కువ అమ్మాయి అనుభవించింది, ఫేస్ చేసింది. ఎవిడెన్స్ ఉన్నాయి ఆమె దగ్గర, అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి అమ్మాయి దగ్గర. అంటే ఎవిడెన్స్ అంటే ఏమంటారు? అంటే భర్తను కాపాడుకోవడానికి ఇక్కడ జరిగిన దాంట్లో తప్ప ఎవరిది అనే దాంట్లో ఎవిడెన్స్ అమ్మాయి దగ్గర కలెక్ట్ చేసుకుంది. కస్తూరి గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా మీరు చూసారు, వకీల్ సాబ్ లాంటివి, నో మీన్స్ నో. అంటే ఇప్పుడు ఆమెకి ఇష్టమయ్యి వెళ్ళిన రోజులు బానే ఉంటది, ఒక్కసారి నో అన్న తర్వాత కూడా అతను అటెంప్ట్ చేశాడు, ఆమెని హెరాస్ చేశాడు అంటే మాత్రం అది నేరమే అవుతుంది, నేరమే అవుతుంది. కానీ ఇప్పుడు ఈ సినిమా డైలాగ్ ఒకటి పట్టుకొని వాంటెడ్ నియంత్రణ నువ్వు పోయేసి నో అంటే నో అంటే ఎట్లా? అబ్బాయి కూడా మనసు ఉంటది, అబ్బాయి కూడా మనిషే, అబ్బాయి కూడా నో అంటే నోనే. మనకి ఈ తారతమ్యాలు తీసేద్దాం, ఇంకా మనం మార్దాం, అప్పటికి ఇప్పటికి మనము ఆ కట్టుబుట్టు మారింది మరింది. జానీ మాస్టర్ నో అది మనకి ఎలా తెలుసు? బలవంతం పెట్టే ఆడవాళ్ళు కూడా ఉన్నారు, ఎన్ని సినిమాలు చూడట్లేదు మనం ఆయన దగ్గర ఏమన్నా ఉన్నప్పుడు ఆశించినప్పుడు మనము, మనకు ఏ చేస్తే వింటారు, మగపిల్లలకి ఎలా చెప్తే వింటారు అని వెంట పడే లేడీస్ కూడా ఉన్నారు. ఎన్ని సినిమాల్లో చూడట్లేదండి మనం, భర్తను లాగేసుకోవడాలు కానివ్వండి ఏదన్నా కానీ. కాబట్టి అక్కడ నో అని మాస్టర్ అన్నాడు, అమ్మాయి అనింది అనేది మాత్రం తెలుస్తుంది. నో అంటే నోనే, కానీ ఇద్దరు నో అన్నా నోనే, ఎవరైనా మనుషులే, అందరూ ఈక్వల్.
నా దృష్టిలో ఇద్దరు ఈక్వల్. అయితే ఈ అమ్మాయి వెనక బన్నీ ఉన్నారు అల్లు అర్జున్ అనే ఉన్నారు, అవన్నీ తెలియదు, అవన్నీ తర్వాత మాట్లాడదాం మాకు, అసలు నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు, ఉంటే కనుక ఖచ్చితంగా చెప్తాను నేను. నాకు తెలిసినంత వరకు అయితే ట్రాప్ లో ఉన్నారని తెలుసు, అది ఎవరన్నా అమ్మాయి బయటపెడుతుంది. ఈ రోజు జానీ మాస్టర్ ఇన్సిడెంట్ అనేది చాలా మందికి ఒక లెసన్ అండి. ఇప్పటికైనా అందరు కొంతమంది ఎంతో కొంత జరుగుతూ ఉంటాయి తెర వెనక ఇవన్నీ వ్యవహారాలు, ఇప్పటికైనా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంట. ఖచ్చితంగా ఫస్ట్ అదే అంటున్నాను నేను, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తమ్ముళ్ళందరికి అదే రిక్వెస్ట్ చేస్తున్నాను, అరే బాబు లవ్వని పోకండి. ఇంకొకటి ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడు ఆడవాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఇంతకుముందు ముళ్ళొచ్చి ఆకు మీద అట్లా కాదు బాబాయ్, ఇప్పుడు ఈ సామెత ఆకే డేంజర్ ఉంది, ఆకు డేంజర్ ఉంది, కాబట్టి దయచేసి మీరు అందరూ ఆలోచించుకోండి, ఫస్ట్ మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కాలం చాలా మారింది, ఆడవాళ్ళు మీకు జోహర్లు కాదు, ఆడవాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అని చెప్పుకోవాలి మనం. సో అలా ఉన్నారు ఇలా ఉన్నారు కానీ కొన్ని కొంతమంది విషయాలలో మగ పిల్లలు బయట చెప్పుకోరండి, అసహ్యంగా ఉంటది, పరువు పోతుంది. ఈ అమ్మాయి ఇలా నన్ను ట్రాప్ చేసింది, లేదా ఈ అమ్మాయి నన్ను మోసం చేసింది అంటే నలుగురు ముందు ఏడవాలన్నా నలుగురు ముందు ఎక్స్ప్లెయిన్ చెప్పుకోవాలి. ఒకసారి తప్పు ఉండొచ్చు పిల్లలది కూడా, కానీ చెప్పుకోవాలంటే చెప్పుకోలేరు, అరే మీ పిల్ల ఇలా చేసిందనో లేకపోతే అట్లా అని చెప్పలేము. ఒక్కొక్క ఫోన్లు కరెక్ట్ గా ఫోన్లు మీరు తీయండి, తెలుస్తుంది ఎవరు ఎంతమందితో మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అనేది టూ సైడ్స్ ఆలోచించాలి. ఇప్పుడు ఆడపిల్ల నీ కూతురు లేదా అంటున్నారు, నీకు చెల్లి లేదా అంటున్నారు, అలాగే తమ్ముళ్ళు లేరా మనకి, కొడుకులు లేరా మనకి, అట్లా ఏదన్నా ఉన్నా కూడా టూ సైడ్స్ రెండు తప్పే. ఆడపిల్లలకి మనం చెప్పి పెంచుకోవాలి, మగ పిల్లలని జాగ్రత్తగా ఉండాలని పెంచుకోవాలి. కానీ ఇప్పుడున్న జనరేషన్ లో మగపిల్లలు జాగ్రత్తగా ఉన్నారు అంతే. మగపిల్లలు అంటే ఇంత ముందులాగా టీస్ చేయడం, ఇంత ముందులాగా అమ్మాయిని ఇబ్బంది పెట్టడం అట్లా లేదు. డీప్ గా అమ్మాయి మోసం చేస్తే తప్ప, కొంతమంది అంటారు ఇట్లా అయింది అట్లా అయింది, నిజంగా వాస్తవంగా ఒక ఒక టాపిక్ తీస్తే ప్రణయ్ అమ్మాయి ఏదో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ థింక్ ఏదో అమృత ప్రణయ్ అబ్బాయి చనిపోయాడు, అమ్మాయి సేఫే కదా. సో అప్పుడు ఏంటంటే ఇద్దరు చేసిన తప్పుకి ఒకరు బలవుతున్నారు. అలా అబ్బాయిలు చాలా మంది ఉన్నారు. ఒక అమ్మాయి కూడా ఇన్సిడెంట్ చూసాను నేను, పెళ్లి చేసిన తర్వాత అత్తగారింటికో అట్లా వెళ్తారు కదా, దొంగలు పడ్డారు అని చెప్పేసి అని ఆ అమ్మాయి ప్రీప్లాన్డ్ గా గోల్డ్ అంతా దాచేసి అబ్బాయిని చంపించేసింది. సరూర్ నగర్ ఇన్సిడెంట్, సౌజన్య వెంకటేశ్వర్లు కొత్తగా పెళ్ళైంది, సంగీకి ఇద్దరు ఆర్టీసీలో అతను మెకానిక్. ఈ స్టోరీ నేను ఎప్పటికీ మర్చిపోలేను, ఇది 10 ఏళ్ల క్రితం జరిగింది. నేను ఒక న్యూస్ రాశాను దాని మీద, అమ్మాయి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసేది, ఆమెకి అక్కడ ఇంకొక అఫైర్ ఉండి సరే పెద్దలు కుదిర్చారు, పెళ్లి చేసుకున్నారు, ఇద్దరు సంగీకి వెళ్దామని నెక్స్ట్ డే నేను పెళ్ళైన నెక్స్ట్ డే అక్కడ వాళ్ళ లవర్ తో కలిపి అటెంప్ట్ చేసేసి పాపం అతను దాచేసుకొని గోల్డ్ అంతా అక్కడ ప్రాణాలు పోతున్నాయి. సో ప్రాణాలు పోయిన అబ్బాయిలు కూడా ఉన్నారు, దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రాబ్లం ని ప్రాబ్లం గా చూడకండి, జెండర్ పెట్టకండి. అమ్మాయి ఇట్లా అయిపోయినారని అబ్బాయి ఇట్లా అయిపోయినా జెండర్ పెట్టకండి, ప్రాబ్లమ్ లో ప్రాబ్లమ్ లా చూద్దాం. మొన్న కూడా రీసెంట్ గా అండి, ఎవరో ఇద్దరు అంట లేడీస్ తిరుగుతున్నారంట గోల్డ్ కోసం, ఏదో ఇంజక్షన్ ఇస్తున్నారా సమ్ ఏదో వాటర్ ఏదో ఇచ్చే లేడీస్ కూడా చంపేస్తున్నారంట, మరి వాళ్ళు ఆడవాళ్ళేగా. కస్తూరి గారు, రాస్తరుణ్ లావణ్య ఇన్సిడెంట్ మీరు కూడా ఫాలో అయ్యారు కదా, అక్కడ కూడా చాలా మంది లావణ్యని తప్పు పడుతున్నారు. ఇక్కడ చూస్తే ఈ ఫీమేల్ కొరియోగ్రాఫర్ ని కూడా అందరూ తప్పు పడుతున్నారు. మరి నిజంగా జెన్యున్ గా ఇబ్బంది పడిన అమ్మాయిలు కూడా రేపు అమ్మో ఎలా ఉంటదో, అందరూ ఎలా రిసీవ్ చేసుకుంటారో అని భయపడతారు కదా రావడానికి. లేదు లేదు, బయటికి రావడం లేదు లేదు, ఎలా చేసుకుంటారు కదా, నీ పక్క న్యాయం ఉంటే ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు, నిలబడు అంతే. నేను ఇప్పుడు ఇదే అంటున్నాను, ఏ అమ్మాయి అయినా కూడా భయపడద్దు, తప్పు చేస్తే అక్కడ అక్కడ చెప్పు తీసుకొని కొట్టు, 1 or 2 days టైం తీసుకో, లేదా 1 week 1 month టైం తీసుకో, కానీ సంవత్సరాలంతా అలా ప్రొనౌన్స్ చేసుకుంటూ పోతే వాళ్ళే తప్పులో పడతారు. నువ్వు తప్పు, నీ దగ్గర తప్పు ఉన్నా కూడా నీకే వచ్చేస్తుంది రివర్స్ లో అది ఇంత టైం. ఎందుకంటే ఇప్పుడు చట్టం చాలా స్ట్రాంగ్ ఉంది, ఎనీ టైం మనకి హెల్ప్ చేస్తారు. సీరియస్ గా చెప్తున్నానండి, నాకు నిజంగా చట్టం గురించి చాలా రెస్పెక్ట్ ఉంది. ఎనీ టైం మనం షీటింగ్ కాల్ చేసిన వరకు వస్తారు, మనం వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన అడుగు. ఇప్పుడు అప్పుడు ఎప్పుడో పోలీస్ స్టేషన్ ఉండేది, మన దగ్గర పోలీస్ వ్యవస్థ చాలా స్ట్రాంగ్ ఉంది. నార్త్ ఇండియాలో చూసాను, మన హైదరాబాద్ పోలీస్ సిస్టమ్ ని నేను చూసాను, మీరే చూసారు కదా దిశ కేసు అండి, నల్లుగురిని ఫట్ అక్కడ కోల్కతాలో చూడండి అమ్మ, ఎంత బ్రూటల్ మర్డర్. అంటే ఇప్పుడు వీటి మీద నమ్మకం లేకుండా ఆయనేమో చేసేస్తాడు అనేది ఒక రీజన్, నేను ఇంత ఫైట్ చేస్తానికి, తర్వాత ఫాల్స్ కేసు అని చెప్పడానికి, తర్వాత ఏంటంటే నీకు వేరే కొరియోగ్రాఫర్స్ ఉన్నారు మా ఇండస్ట్రీలో ఎదగాలంటే, నువ్వు బాంబే గర్ల్ నువ్వు దగ్గర టాలెంట్ ఉంది సరే ఓకే భయపడ్డావు కదా, మరి అలాగే నువ్వు ట్రావెల్ చేయకపోయినావు,
అన్ని మాట్లాడుకోవాలి, మనం ఒకటే కోణం చూడకూడదు. ఇప్పుడు నువ్వు భయపడ్డావు, అదే భయంతో మరి కంటిన్యూ అవ్వకపోయావు, బయటకి ఏదైనా చూసుకొని బయటకు వచ్చావు. సో ఇవన్నీ ఉన్నాయి. లావణ్య రాస్తారని ఇన్సిడెంట్ లో ఎవరిది తప్పు అంటారు మీరు? అది దాని గురించి, ఎందుకంటే నాకు ఇది నేను చూసానండి, ఇది నేను వీళ్ళతో ట్రావెల్ చూసాను కాబట్టి నేను స్టాండ్ తీసుకొని మాట్లాడగలుగుతున్నాను. తనది నేను ఒకసారి చెక్ చేసుకుంటాను. మామూలు ఒకవేళ మీరు సరే ఇప్పుడు నెక్స్ట్ టైం ఏదైనా ఉంటే ఖచ్చితంగా తన గురించి నేను మాట్లాడతాను. అంటే వాట్ ఈస్ వాట్ అనేది తెలుసుకుని మాట్లాడదాం, మనం బ్లైండ్ గా వెళ్ళకూడదు కదా. జానీ మాస్టర్ నిర్దోషిగా వచ్చేస్తారంటారా? వచ్చేస్తారు, డెఫినెట్ గా వస్తారు. ఎందుకంత నమ్మకం ఆయన తప్పు కాదా? తప్పు అదే అన్నాను, వస్తే ఇద్దరు తప్పు పోతుంది, లేదు ఇద్దరు బయటకు వస్తారు అంతే. ఎవిడెన్స్ ఇంకెప్పుడు బయట పెడతారు? పెడతారు ఇంకా, అది ఎందుకంటే రిమాండ్ ఇవన్నీ తర్వాత ఇక ఏదైనా చట్టం ద్వారా తేల్చుకుందామంటారా? అది ఆ చట్టం ద్వారా తేల్చుకుందాం. ఇండస్ట్రీ పెద్దలు ఎవరు ఏమి హెల్ప్ చేసే అవకాశం లేదంటారా? వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారని అనుకోవట్లేదండి. ఆల్రెడీ వీళ్ళు పెద్దవాళ్ళు, రేపు ఎందుకంటే వాళ్ళు వర్క్స్ చేసుకోవాలి, షూటింగ్స్ చేసుకొని రిలీజ్ చేసుకునే పనిలో ఉంటారు. కానీ ఇలాంటి పంచాయతీలు మామూలుగా తీసుకెళ్తే రేపు ఇంకొకరు వస్తారు, ఎల్లుండి వస్తారు, ఇంకొకరు రెడీ అవుతూనే ఉంటారు కదా. ఇవన్నీ పెట్టుకోరు అనుకుంటున్నాను ఇండస్ట్రీలో మామూలుగా. పర్సనల్ గా మీ ఒపీనియన్ ఏంటి జానీ మాస్టర్ మీద? అతను ఇలాంటి వాడు కాదు అని నమ్ముతున్నారా? హెరాస్ చేసే రకం కాదు, ఇష్టపడే వస్తే. హెరాస్ అని నేను నిజం చెప్తున్నా, హెరాస్మెంట్ చేసే రకం కాదు. కాకపోయి ఉంటే ఇద్దరి మధ్యలో ఇష్టం ఉంది. ఇష్టాన్ని అంటే అతను డీప్ కి వెళ్ళాడు, అమ్మాయి అంటే అలా డీప్ గా చేసేసింది. హనీ ట్రాప్ అంటారు కదా, అది జరిగింది అంటాను. ఓకే, ఫైనల్ గా హనీ ట్రాప్ అంతేగాని హెరాస్మెంట్ కాదు అంటున్నారు కస్తూరి గారు. కస్తూరి గారు చాలా థ్యాంక్స్ అండి, ఎందుకంటే జానీ మాస్టర్ కి ఈరోజు మీలాంటి వాళ్ళ సపోర్ట్ చాలా అవసరం. అంటే అఫ్ కోర్స్ ఫీమేల్, ఆమె కూడా కొరియోగ్రాఫర్ కూడా, ఆమెకే అవసరం. చేసిందో ఆమెకి ఎలాంటి థ్రెట్స్ ఉన్నాయో థ్రెట్స్ అని కాదండి, ఇక్కడ మనం ఒకటి విషయం ఇక్కడ నేను చెప్పాను, సుమలత అండ్ ఈ అమ్మాయి ఇద్దరిదే మాట్లాడతా, మాసన్ పక్కన పెడతాం. ఎవరు సఫర్ అవుతున్నారు? నిజంగా సఫర్ అయ్యేది సుమలత. ఇప్పుడు ఈ అమ్మాయి ఏంటంటే ఇంజూర్ అయ్యి ఇక్కడ హాస్పిటల్ అక్కడ ఇక్కడ అనే సందర్భంలో మనం లేము. అమ్మాయి అమ్మాయి ఏంటంటే వాంటెడ్ అనేది బయటపడుతుంది. సో ఈ కేసు గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదు, బట్ అక్కడ అక్కడ అన్యాయం అయింది సుమలత. సుమలత విక్టిమ్ అంటారు ఫైనల్ గా, ఫైనల్ గా విక్టిమ్ సుమలత. ఈ యాంగిల్ కూడా మనం ఆలోచించాలి, ఎందుకంటే ఆమెను చాలా బ్లేమ్ చేశారు. ఆమె భర్తకి రూమ్ కి పంపించేస్తది, తర్వాత క్యారవాన్ లో ఇవన్నీ జరిగినాయి తెలుసు, పెళ్లి తెలుసు, లవ్ జిహాద్. మనం ఇంకొక మహిళ గురించి కూడా మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. లైంగిక వేధింపులు అనగానే మనం తొందరపడిపోయి డౌన్ డౌన్ జానీ మాస్టర్ అనాల్సిన అవసరం కూడా లేదు. కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, అన్ని ఎవిడెన్స్ ప్రకారం, సాక్ష్యాధారాల ప్రకారం ఏదైనా నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది. ప్రజలు కూడా న్యాయ నిర్ణేతలే, అలాగే సుమలత గారు కూడా కొంత ఎవిడెన్స్ తో రెడీగా ఉన్నారు కాబట్టి ఏదైనా సరే న్యాయమే గెలవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ కస్తూరి గారు.